హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్లైటెక్ టీవీ ఛానల్. మరెన్నో జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం మా ఫ్లైటెక్ టీవీ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సర్ సివి రామన్ డిగ్రీ కాలేజ్ వారి ఆధ్వర్యంలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు తాడిపత్రి అనంతపురం. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 28 జనవరి 2020, సార్ సివి రామన్ డిగ్రీ కాలేజీలో, తాడిపత్రి అనంతపూర్. వీరి దగ్గరకు వస్తున్నటువంటి కంపెనీస్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, హీరో మోటార్స్, RSMIPL కంపెనీస్ వస్తున్నాయి. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ వారికి కావాల్సినటువంటి జాబ్ రోల్స్ సిఎన్సి మిషన్ ట్రైనీ ఆపరేటర్స్, డిప్లొమా ట్రైనీ ఆపరేటర్స్, ట్రైనీ ఆపరేటర్స్ ఫర్ ఫౌండ్రీ. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఎనీ డిప్లొమో, ఐటీలో ఎనీ ట్రేడ్ తీసుకుంటారో అది కూడా ఎనీ డిగ్రీ. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఓన్లీ, వీళ్ళకు మేల్ మాత్రమే కావాల్సి ఉంటుంది, ఫీమేల్స్ అవసరం ఉండదు. శాలరీ 10,000 నుంచి 11,500 వరకు ఉంటుంది విత్ అకామిడేషన్. వర్క్ లొకేషన్ వచ్చేసి నాయుడుపేట. హీరో మోటార్స్ వారికి కావాల్సినటువంటి జాబ్ రోల్స్ స్పేర్ పార్ట్స్ అసెంబ్లర్స్ కావాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఎనీ డిగ్రీ. ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది వీరికి. శాలరీ 12,000 ప్లస్ అకామిడేషన్. వర్క్ లొకేషన్ శ్రీ సిటీ నెల్లూరు దగ్గర. RSMIPL కంపెనీ వారికి అసెంబ్లర్స్ కావాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ SSC ఇంటర్ ఎనీ డిగ్రీ. ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. వీరికి కూడా ఓన్లీ ఫీమేల్ మాత్రమే కావాల్సి ఉంది. శాలరీ 11,000 ప్లస్ అకామిడేషన్. వర్క్ లొకేషన్ శ్రీ సిటీ. మీరు APSSDC సైట్లోకి వెళ్ళి మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్కి, అది కూడా వర్కింగ్ అవర్స్లో మాత్రమే, కాల్ చేసి మీరు డీటెయిల్స్ పొందగలరు. ఇంటర్వ్యూకి హాజరయ్యే వాళ్ళు వారి యొక్క రెస్యూమ్స్తో పాటు ఆధార్ కార్డు, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని ఉదయం 9 గంటలకి హాజరు కావాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.